యాభై వేల మంది ఉద్యోగులకు నో పిఆర్సి రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి తర్వాత నియామకమైనటువంటి వారికి అందని ఫిట్మెంట్ ప్రభుత్వ కాలయాపనతో పోస్టింగ్ ఆలస్యం తొలి పిఆర్సి ఫలాలను అందించాలని విజ్ఞప్తి రాష్ట్రంలోని తొలి పిఆర్సి ఫలాలను సుమారు యాభై వేల మంది ఉద్యోగులు అందలేకపోతున్నారు సంవత్సరాల పాటు సాగదీసి చివరికి పిఆర్సీకి క్యాబినెట్ ఆమోదించడంతో జీవో విడుదలైంది కానీ రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి తర్వాత నియమితులైనటువంటి వారు ఫిట్మెంట్కు దూరం అవుతున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉద్యోగ నియామకాల కోసం రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వీటిల్లో గ్రూప్ టూ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ వెటర్నరీ వైద్యులు టీఆర్టీ టీచర్లు గురుకుల టీజీటీ పీజీటీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇలా సుమారు యాభై వేల మంది ఉద్యోగాలు పొందారు వీరికి వెంటనే పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది కారణంగా వీరంతా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందే పోస్టింగ్ ఇచ్చి ఉంటే వీరికి సైతం పీఆర్సీ వర్తించేది రెండు వేల పద్దెనిమిది తర్వాత పోస్టింగ్ తీసుకున్న ఉపాధ్యాయులందరూ విశ్వాల్ కమిటీ రూపొందించిన మాస్టర్ స్కేల్లో మినిమం బేసిక్ పే పొందే అవకాశం ఉండగా ముప్పై శాతం ఫిట్మెంట్ పొందలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు ఎస్జిటి ఉపాధ్యాయునికి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై రూపాయల నుండి అరవై మూడు వేల పది రూపాయల వరకు ఉన్న బేసిక్ స్కేల్ను విశ్వాల్ కమిటీ పదిహేను శాతం ప్రకారం ముప్పై ఒక వెయ్యి నలభై రూపాయల నుంచి తొంభై రెండు వేల యాభై రూపాయలకు కరస్పాండింగ్ స్కేల్గా నిర్ణయించింది మరి స్కూల్ అసిటెంట్ ఉపాధ్యాయునికి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల నుంచి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పది రూపాయలుగా ఉన్న స్కేల్ ఉండగా వాటిని నలభై రెండు వేల మూడు వందల నుండి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై రూపాయలకు కరస్పాండింగ్ స్కేల్ నిర్ణయించారు ప్రభుత్వం ప్రకటించినటువంటి ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకారం ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పైగా ఉన్నటువంటి ఎస్జీటీ ఉపాధ్యాయుడు మినిమం బేసిక్ పే ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు అవుతుంది అయితే కరస్పాండింగ్ స్కేలు ముప్పై ఒక వెయ్యి నలభైకి మినిమం బేసిక్ పే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభైకి మధ్య తేడా మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అలాగే స్కూల్ అసిటెంట్కి సైతం నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయల తేడా ఉంది దీంతో వీరు నాలుగు ఇంక్రిమెంట్లకు దూరం అవుతున్నారు ఇది వారి సర్వీస్ మొత్తానికి లెక్కిస్తే ముప్పై లక్షల నుండి నలభై లక్షలు కోల్పోయే అవకాశం ఉంది తొలి పీఆర్సీ ఫలాలు అందరికీ అందాలని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఈ ఫలాలు అందాలని గతంలో అమలు చేసిన మాస్టర్ స్కేల్స్ని ఇప్పుడు కూడా అమలు చేయాలి రెండు వేల పదిలో పిఆర్సీ అమలు తేదీ తర్వాత నియామకమైనటువంటి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి రెండు ఇంక్రిమెంట్లను కలిపి కరెస్పాండింగ్ స్కేల్స్ ఇచ్చారు అప్పట్లో ఎస్జిటి ఉపాధ్యాయుని పేస్కేలు ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి పన్నెండు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఉండగా కరెస్పాండింగ్ స్కేలు తొమ్మిది వేల నాలుగు వందల నుంచి ఇరవై ఏడు వేల ఏడు వందల వరకు ఉంది కానీ ఇప్పట్లో వారికి రెండు ఇంక్రిమెంట్లు కలిపి పదివేల తొమ్మిది వందల నుంచి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై వరకు ఇచ్చారు అలాగే స్కూల్ అసిటెంట్ పే స్కేలు ఏడు వేల రెండు వందల నుంచి పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు వరకు ఉండగా కరెస్పాండింగ్ స్కేలు పన్నెండు వేల ఐదు వందల యాభై నుంచి ముప్పై ఐదు వేల ఎనిమిది వందలు ఉంది దానికి రెండు ఇంక్రిమెంట్స్ ఇచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయల నుంచి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలకు చెల్లించారు ఇదే తీరును ఇప్పుడు కూడా కొనసాగించాలని రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ టిఆర్టీయుఎస్ కోరుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ